ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్ ఏది బెస్ట్ తెలుసుకుందామా? అల్యూమినియందా లేక స్టీల్దా, ఏది బెస్ట్? అన్నం, పప్పు, బిర్యానీ ఇలా ఏదైనా క్షణాల మీద వండేసి పెట్టే సాధనం ఏదైనా ఉంది అంటే అది ఒక్క కుక్కర్ వల్లే. మరీ సమయం లేదనుకున్నప్పుడే కాకుండా మామూలుగా కూడా ఈ కుక్కర్లకు బాగా అలవాటు పడిపోయారు జనం. అన్నాన్ని గంజి వార్చి తినడం అనే పద్ధతే పూర్తిగా పోతుంది. ఇక ఏళ్ల తరబడి గంటగదిలో పప్పులు, బియ్యం, కూరగాయలు వండేందుకు ప్రెషర్ కుక్కర్లను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా అల్యూమినియం, స్టీల్ కుక్కర్ల మధ్య మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వంట చేయడానికి వీలుగా కుక్కర్ను కొనుగోలు చేసేటప్పుడు ధరపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల ఇబ్బందుల్లో పడతారని గుర్తుంచుకోండి. అల్యూమినియం ప్రెషర్ కుక్కర్లు తేలికైనవి కాబట్టి దీనిని ఉపయోగించడం చాలా సులభం. అలాగే అల్యూమినియం త్వరగా వేడెక్కుతుంది. దీనివల్ల వంట కోసం ఎక్కువ శక్తిని అవసరం లేదు. అంతేకాకుండా చౌకైన మెటల్ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ చాలా ఖరీదైనది అస్సలు కాదు. అల్యూమినియం కుక్కర్ త్వరగా దాని ప్రకాశాన్ని కోల్పోతుంది. ఆక్సీకరణం వల్ల, రంగు మారడం వల్ల ఈ కుక్కర్లు ఆరోగ్యానికి మంచివి కావు. ఎందుకంటే కాలక్రమేణా ఈ లోహం ఆహారంలోకి చేరి విషపూరితం అవుతుంది. స్టీల్ ప్రెషర్ కుక్కర్ను నిర్వహించడం సులభం. ఎక్కువ కాలం మెరుస్తూ ఉండాలంటే పెద్దగా శ్రమపడాల్సిన పని లేదు. ఉక్కు ఆహారంలో కరగదు. దీని కారణంగా దానిలో ఉడికించడం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో పులుపుతో సహా అన్ని రకాల ఆహార పదార్థాలను వండుకోవచ్చు. స్టీల్ కుక్కర్లు అల్యూమినియం వాటి కంటే బరువుగా ఉంటాయి. ఉక్కు వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి దానిలో వంట చేయడం వల్ల గ్యాస్, విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది కాకుండా మార్కెట్లో లభించే ఇతర ప్రెషర్ కుక్కర్ల కంటే స్టీల్ కుక్కర్లు కూడా ఖరీదైనవి. అల్యూమినియం ప్రెషర్ కుక్కర్లు స్టెయిన్లెస్ స్టీల్ కంటే తేలికైనవి. అటువంటి పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్ అంటే ఈ కుక్కర్ మంచి ఎంపిక ఉంటుంది. దానితో పాటు ఉడికించడానికి తక్కువ సమయం, శక్తి కూడా పడుతుంది. కానీ అందులో వండిన ఆహారం ఆరోగ్యకరం కానందున స్టీల్ కుక్కర్లు మంచివి.